కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 29న లాంఛనంగా ప్రారంభం కానుంది. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి మేడ్చల్ జిల్లాలకు సాగునీరు అందనుంది. కాళేశ్వరం జిల్లాలో సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో త్వరలోనే పరుగులు తీయనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. 29న ఉదయం 11:30 సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జలాశయంలోకి నీరు విడుదల చేస్తారు. మర్కూక్ పంప్ హౌస్ నుంచి కొండపోచమ్మ సాగర్కు నీటిని లిఫ్ట్ చేస్తారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ ఆలయంలో చిన్నజీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ హోమం నిర్వహిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. అప్పులు తీసుకోమన్నారు, ఆ అప్పు కూడా షరతులు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇలాంటి కష్టకాలంలో షరతులు పెట్టవచ్చా? ఇప్పుడు కావాల్సింది ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది కనుక ఆర్థిక వ్యవస్థలో కొంత మార్పు రావాలి, కొంత మనీ అనేది మార్కెట్ లోకి రావాలి. కానీ ఇప్పుడు కూడా షరతులు పెట్టి రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టేటి కొన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ 8 కిలోమీటర్ల మేర వలయాకారంలో నిర్మించారు. 3 పాయింట్ల వద్ద నీటిని పంపింగ్ చేసేలా పంప్ హౌజులను ఏర్పాటు చేశారు. 5 జిల్లాల పరిధిలోని గ్రామాల్లోకి కాళేశ్వరం జలాలు ప్రవహిస్తాయి. గజ్వేల్, దుబ్బాక, భువనగిరి, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్చెరు, మల్కజ్గిరి నియోజకవర్గాల్లోని 26 మండలాలకు ఈ రిజర్వాయర్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. 135 కిలోమీటర్ల పరిధిలో నిర్మించిన 8 ప్రధాన కాలువల ద్వారా గోదావరి జలాలను మళ్లిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కాలువలు ఇప్పటికే రెడీ అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కేవలం 4 ఏళ్లలోనే 15 TMC సామర్థ్యంతో కొండపోచమ్మ రిజర్వాయర్ను నిర్మించారు. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 618.0 మీటర్లు కాగా కట్టపొడవు 15.80 కిలోమీటర్లు, కట్ట ఎత్తు 300 అడుగులుగా ఉంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో 5 జిల్లాల పరిధిలోని 285,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. హైదరాబాద్కు తాగునీరు లభిస్తుంది. గత నెలలో రంగనాయక సాగర్ ప్రాజెక్టును మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రారంభించారు. తర్వాత పోచమ్మకి నీటిని తరలించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో గోదావరి నీటిని చెరువుల్లో నింపాలని సీఎం స్థానిక సర్పంచులను కోరారు. చేబర్ది చెరువును నింపిన నేతలు పూజలు చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్కు రానుండడంతో ఎంపీ సంతోష్ ఏర్పాట్లను పరిశీలించారు.